నా పేరు డాక్టర్ మోహన్ గోలి, ఆద్యాగోలి ఫౌండేషన్ అధ్యక్షుడిని. సో మేము మే 2, 2018 రోజున వేములవాడలో శ్రీనారాయణ కళా మందిర్లో రైతు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులు కొత్త విత్తనాలను కొత్త విధానాన్ని ఎలా చేయాలటువంటి దాన్ని, ముఖ్యంగా విత్తన మార్పిడిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మేము రైతులకు ఒక అవగాహన కలిగిస్తున్నాము. అందులో భాగంగానే ఒక నకిలీ విత్తనాన్ని ఎలా అరికట్టాలి, నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి సమస్యలు కూడా అక్కడ వివిధ సైంటిస్టులు వచ్చి వివరిస్తారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీరు పంట పెట్టే ముందు భూమి లోపల ఏ రకమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనేటువంటి వాటిని టెస్ట్ చేయడానికి ఒక కంపెనీ వాళ్ళని కూడా వస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా దానిపైన భూమిలో ఉన్నటువంటి నత్రజని కానీ, ఫాస్ఫరస్ కానీ, ఆక్సిజన్ లెవెల్ కానీ ఎంతవరకు ఉంది అనేటువంటి వాటిని దాన్ని ఇస్తూ మీ యొక్క ఏ రకమైన విత్తనాలు ఆ భూమిలో మనం పెట్టవచ్చు అనే వాటిని వాళ్ళు మనకు తెలియజేస్తారు. దాన్ని అది ఎంత ముఖ్యంగా రైతులకు ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రైతులకు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ రోజులో వాతావరణం చాలా రకరకాలుగా చేయబోతున్నాయి కాబట్టి పంటల యొక్క ప్రభావితం కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ రైతుకు నష్టం జరుగుతుంది. ఆ ఒక నష్టాన్ని కూర్చడానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కూడా మేము రైతులకు ఇన్సూరెన్స్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఇలా రకరకాలైనటువంటి సమస్యలను ఒక సైంటిస్టుల ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ రైతు అవగాహన సదస్సుకు వచ్చి సో మీ యొక్క రైతుకు ఉన్నటువంటి అనుమానాలను, అంటే మీకున్నటువంటి అవగాహనను, దీని ఉన్నటువంటి ముఖ్య విషయాలను తెలుసుకోవాలని నేను ఈ ఫౌండేషన్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తప్పకుండా May 2 ఉదయం 10 గంటలకు డాక్టర్ శ్రీనారాయణ కళా మందిర్ వేములవాడలో జరుగుతుంది కాబట్టి ఈ వేములవాడ జీవన అందరూ కాకుండా రాజన్న జిల్లా ఉన్నటువంటి అందరు రైతులు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగంగా వినియోగించాలని కోరుకుంటూ మీ యొక్క ఆద్యగోలి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్ గోలి.